హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని క్రియేషన్స్. ఈరోజు అయితే పాలక ఆలు ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఆలు ముక్కలు, సాల్ట్, కారం, పాలకూర, గరం మసాలా పౌడర్. మొదటిగా ఆలు పాలక్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక జీలకర్రను వేసుకోవాలి. ఆ తరువాత వెల్లుల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత పొటాటో ముక్కలను కూడా వేసుకోవాలి. మొదటిగా పొటాటోస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే కడాయికి అంటుకుపోతాయి. కాసేపటి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. కాస్త వేగిన తర్వాత లిడ్ తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తరువాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. పొటాటో ముక్కలు బాగా ఉడికేంత వరకు అలా మూత తీస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. పొటాటో ముక్కలు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ముక్కలను వేసుకోవాలి. పాలకూర కూడా వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. పాలకూర చాలా త్వరగా ఉడికిపోతుంది. అంతేనండి, పాలకూర ఆలు ఫ్రై రెడీ అయి పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోయాక కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇదే టైంలో కాస్త నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఓన్లీ గరం మసాలా వేశాను. అంతేనండి, ఆలు పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.